డాడీ పైన ఉన్నా డాడీ, 5 మినిట్స్లో వచ్చేస్తా డాడీ. డాడీ ప్లీజ్ డాడీ, 5 మినిట్స్లో వచ్చేస్తా. అలా అన్నాడు రాడు. 1 వీక్లో చాలా క్లోజ్ అయిపోయాం వినయ్. ఈ మధ్య నిద్రతో ఎవరితో తిరగట్లేదు. మీతో తిరిగితే ఎంజాయ్ చేయొచ్చు రా, బాగా టైంపాస్ అయిపోద్ది. ఎంత ఎంజాయ్ చేస్తే మాత్రం ఏంట్రా, ఖర్చులు డబ్బులు మాత్రం ఉండవు. అలాంటి మా దగ్గర డబ్బులే ఉంటే నేను చాలా రిచ్. మరేంటి ప్రాబ్లం? డాడీకి నేనంటే చాలా ఇష్టం రా, కానీ నేను ఎక్కడ పాడైపోతానని కొంచెం అనుమానం. నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాను అనుకో, ఎక్కడికి వెళ్తున్నారా, ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నారా, ఎప్పుడు వస్తారా అని క్వశ్చన్లు అడుగుతాడు. నా దగ్గర చేతిలో డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకో, ఎక్కడ పాడైపోతారని భయం. నాకు పర్సనల్ ఖర్చులు ఉంటాయి కదరా, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలని ఖర్చు పెట్టాలి నాకు ఉంటుంది కదా. ఫుల్ డీటెయిల్స్ వేసుకొని చేతిలో డబ్బులు పెట్టాడు. అప్పుడప్పుడు ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది తెలుసా? అర్థం చేసుకోగలుగుతానరా, డబ్బులకి అంత అవసరమైనప్పుడు ఏదో ఒకటి చెప్పి తీసుకోవచ్చు కదా. ఫ్రెండ్కి బర్త్డే గిఫ్ట్ కొనాను, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందనో. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే మా బాబు డబ్బులు ఎందుకు ఇస్తాడు రా? నీకు బర్త్డే గిఫ్ట్ కావాలంటే ఏం కావాలో చెప్పు, నేనే కొనిస్తా అంటాడు. ఏం జరిగినా చేతిలో డబ్బులు మాత్రం పెట్టడు. వదిలేరా, నీ మంచికే కదా. నా మంచికైతే నన్ను అర్థం చేసుకోవాలి కదరా. ఈ ఒక్క మనీ రీజన్ వల్ల నేను ఫ్రెండ్స్ ఎంజాయ్ లేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి ఇంతే, ఏదో చేయాలనిపిస్తుంది కానీ ఏం చేయాలో తెలీదు. వదిలేరా, నువ్వు ఎటువంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. మీ ఫాదర్ చెప్పేది కూడా నీ మంచికే కదా. సర్లేరా, అలవాటైపోయింది. అవును, మన కాలేజ్ మీదే అని విన్నా, నాకు కూడా చెప్పలేదేంట్రా. అదో పెద్ద తాజ్మహల్ అని కాలేజ్ మాది మాది అని చెప్పుకొని తిరుగుతా. వినయ్, ఏంట్రా విషయాలు? నా ఫ్రెండ్స్ పార్టీకి పిలిచారా, డబ్బులు లేవని ఎల్లా. చెప్పాల్సింది కదరా, హెల్ప్ చేసామండి. నిలా అడగమంటారా? నువ్వే హాస్టల్లో ఉంటావు, ఎవ్రీ మంత్ మీ పేరెంట్స్ డబ్బులు పంపిస్తారు. అడ్జస్ట్ చేసామండి కదరా. మీ ఫాదర్ని అడగలేదా? డాడీ నడితే మళ్ళీ పార్టీ అని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. నేను చాలా బాధ చేసిందిరా, ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నా ఫన్ అంతా ఇలా మిస్ అయిపోతా. అలా అంటే మనమేం చేస్తాం రా? నేనంతా కూర్చొని ఆలోచించారా, చిన్న ఫేవర్ చేస్తావా? నీకు గాక ఎవరు చేస్తాను రా, ఏంటో చెప్పు. చిన్నదంటే చిన్నది కాదు, కొంచెం పెద్దదే. నన్ను కిడ్నాప్ చేయాలి. ఏంటంటే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏమైనా పిచ్చెక్కిందా? రే, కిడ్నాప్ అంటే నిజం కిడ్నాప్ కాదురా. నన్ను కిడ్నాప్ చేసినట్టు చిన్న సీన్ క్రియేట్ చేద్దాం. మా డాడీని ఒక 2 లక్షలు అడుగుదాం. నాకు తెలిసినంత వరకు అయితే ఇచ్చేస్తారు. చేతికి డబ్బులు వస్తే మళ్ళీ డాడీని అడగాల్సిన అవసరం ఉండదు కదరా. ఆ పాప ఇంకా నీకేదో అయింది ఈరోజు, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను ఫోన్ పెట్టి. వినయ్ వినయ్ ప్లీజ్ రా. కిడ్నాప్ అంటే ఏమన్నా చిన్న విషయం అనుకుంటున్నావా? దొరికితే ఏమవుతుందో తెలుసా నీకు? నేను ఆలోచించారా దీని గురించి? అంతా సేఫ్ అని చెప్తున్నావు కదా. ప్లీజ్ రా, నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు? నీ బాధ నాకు అర్థమవుతుంది పృథ్వీ. ఆలోచించావా దీని గురించి? వేరే చాయిస్ లేదా? అంతా సేఫే కదా. అయితే ఓకే, నువ్వు ఇంట్లో ఏం చెప్పకుండా రేపు పొద్దున్న బయలుదేరిపో. నేను నీకు అడ్రస్ చెప్తా, ఆ అడ్రస్కి వచ్చి. యా ఓకే ఓకే, సరే మరి వచ్చేస్తా రేపు. సరే బాయ్. తప్పించుకున్నా. పట్టుకున్నారా? ఏంట్రా, ఏం చేస్తున్నారు అందరూ? రండి సార్ రండి, మీ గురించే వెయిటింగ్. కాలేజ్ జాయిన్ అయ్యాడ్రా, ఏదో డబ్బులు వానేసుకుని తిరుగుతున్నావంట, మర్చిపోయారా మమ్మల్ని? సర్లే బాబు, ఒక చిన్న హెల్ప్ కావాలి, చేస్తారా? ఏంటో చెప్పు. అది మా ఫ్రెండ్ పృథ్వీ ఉన్నాడు కదా, వాడికి ఒక చిన్న హెల్ప్ చేయాలరా. జనరల్గా చాలా బలిసినాడు, కానీ వాడికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఎంత డబ్బు ఉన్నా వాడి ఫాదర్ వాడి చేతిలో డబ్బులు పెట్టరు. వీడికేమో ఖర్చులకి చాలా ఇబ్బందిగా ఉంది. చల్ల నుంచి ఫేవర్ అడుగుతున్నాడు. నిన్న ఫోన్ చేసి వాడిని కిడ్నాప్ చేసినట్టు ఒక సీన్ క్రియేట్ చేసి వాళ్ళ డాడీని ఒక 2 లాక్స్ అడుగుదామంట. అదే విషయం, ఆయన కిడ్నాప్ చేసినట్టు సీన్ క్రియేట్ చేస్తాడు, మనకు డబ్బులు ఇస్తాడు, మనం పంచుకోవచ్చు. ప్రాబ్లమే ఉండదు కదా? అస్సలు, ఒక్క ఈవినింగ్లో పని అయిపోద్ది.
వాట్స్ ఏ కమల్? ఐ కాంట్, ఇట్స్ యూ రిస్కీ ఫర్ సమ్ థౌజండ్స్. ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. వదిలేరా వినయ్, భయపడుతున్నాడు కదా. ఏ పృథ్వి, ఏంట్రా 5 మంది అందరూ ఉంది చెల్లదా. ఆగు, ఎవరు వాళ్ళంతా? వాళ్ళ నా ఫ్రెండ్స్ రా. పర్లేదు కదా, ఏ చిన్నప్పటి నుంచి తెలుసు రా. దా దా, వీళ్ళు నా ఫ్రెండ్స్. ఇడు కార్తిక్. హలో. పవన్. హలో. భార్గవ్. హలో. నువ్వేనారా కిడ్నాప్ అయ్యేది? నేనే. అంత రెడీయా? ఎస్. నువ్వు కిడ్నాప్ అవడమే లెట్. కో డాడీ, కాల్ చేస్తున్నాను, జాగ్రత్త మాట్లాడు. హలో మిస్టర్ రమేష్, మీ అబ్బాయిని మేము కిడ్నాప్ చేశాం. మీ అబ్బాయి మీకు సేఫ్గా కావాలంటే మాకు సాయంత్రం కల్లా 2 లాక్స్ కావాలి. పోలీసుని కాంటాక్ట్. హలో. హలో, నమ్మినట్లేడు రా, ఫోన్ కట్ చేశారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక ఐడియా ఉందిరా, నిన్ను నిజంగా కట్టేసి ఫోటో పంపితే నమ్ముతారేమో. అదేదో చేయండి మరి. ఒక్క నిమిషం. నా దగ్గర తాడుంది, కట్టేయండి. ఏ పవన్, ఫోటో తీరా. ఇది పెడితే ఇంకా బాగుంటుంది. కిడ్నాప్ బాగా చేస్తున్నారన్నా. థ్యాంక్ యూ. పోజ్ బాగుంది, చేయిస్తున్నావు. ఇప్పుడు ఫోటో పంపేస్తా. ఏంటన్నా చాలా టైట్ కట్టారు, ఇప్పండి. ఏంటి ఇప్పేది? ఇప్పండి, ఓపెన్ చేయండి. ఇంకేంటి తీసేది, దొరికిపోయా. నువ్వు నిజంగానే కిడ్నాప్ అయ్యావు. ఏ ఏంట్రా మీరు మాట్లాడేది? వినయ్ ప్లీజ్ విప్రా. నువ్వు నిజంగానే కిడ్నాప్ అయ్యావు కదా, నీ కిడ్నాప్లో నువ్వే వేసుకున్నావు మరి. వదిలేరా వినయ్, భయపడుతున్నాడు కదా. మరి వాడు చెప్పింది కరెక్ట్గానే ఉంది కదరా, మరి కొన్ని వేల కోసం ఇంత రిస్క్ అవసరమా? మరి ఏం చేద్దాంరా, నిజంగానే కిడ్నాప్ చేసి 50 లక్షలు అడుగుదామా? నీ ఏమన్నావు? నిజంగా కిడ్నాప్ చేసి 50 లక్షలు అడుగుదాం. అవును, అదే చేస్తే జగన్ కిడ్నాప్ చేసి వాళ్ళ డాడీని ఎక్కువ అడుదాం. అవును, వాడిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం కూడా లేదు, వాడు మన ఏరియాకి వస్తాడు, అక్కడ ట్రాప్ చేద్దాం. నాకెందుకో కష్టం అనిపిస్తుందిరా. మనమున్న కండిషన్లో మనకి డబ్బులు అవసరం చాలా ఉందిరా, అది కాకుండా ఈజీ 50 లాక్స్ వస్తున్నప్పుడు ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలి కదా. చేసేద్దాం. ఐమీన్ మరి కమల్ని పిలుద్దామా? లైట్రా, పెరిగి వాళ్ళని ఏం ఆడుకుంటాం. మరి ఇప్పుడు చేద్దాం. అడు కిడ్నాప్ ప్లాన్ ఆడే చెప్తున్నాడు, అది మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. రేపు పొద్దునే మన పని, సాయంత్రం డీటెయిల్స్ ఫోన్ చేసి చెప్తా. బాయ్ బాయ్. ఓ షిట్, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకుని కిడ్నాప్ చేసి 2 లాక్స్ అడిగే బదులు వాడిని నిజంగానే కిడ్నాప్ చేసి 50 లాక్స్ అడిగితే తప్పలేదు కదా. ఓ ఫ్రెండ్ అలా చేయడం తప్పు కదరా. అవునా, నేనుకి ఎన్ని రోజుల నుంచి తెలుసురా? నువ్వు నాకు బాగా తెలుసురా వినయ్, నువ్వు దొరికిపోతావు. నువ్వు కిడ్నాప్ చేయమనింది అంతా ఈ ఫోన్లో రికార్డ్ అయి ఉంది, నువ్వెవరితో చెప్పుకున్నా బుక్ అయ్యేది నువ్వే. మా డాడీకి ఫోన్ చేసి 2 లాక్స్ అడిగారు కదా. ఫోన్ చేసి ఎవరు పెట్టేసుకుంటే మాట్లాడట్టేనా? ఇట్ వాజ్ ఎ ఫేక్ కాల్, నిజంగా ఫోన్ చేసి అనుకున్నావా? అయినా ఇంకా మూసుకొని పడుండు. హలో మిస్టర్ రమేష్, మేము పృథ్వీని కిడ్నాప్ చేశాం. హలో, మేము ఎవరిని కనవసాం, చెప్పింది మాత్రమే విను. మీ అబ్బాయి మీకు ప్రాణాలతో కావాలంటే మాకు ఈవినింగ్ కల్లా 50 లాక్స్ కావాలి. 50 లాక్స్ ఎటువంటి ట్రిక్స్ ట్రై చేసినా మీ అబ్బాయి మీకు ప్రాణాలతో తక్కడు. నో ట్రిక్స్, నో పోలీస్, డబ్బులు రెడీ చేసి పెట్టుకో. ఎక్కడికి ఎలా తీసుకురావాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను.
అరే మనకు డబ్బులు దొరికిన వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం రా, మళ్ళీ ఎప్పుడు కలవద్దు. అరే వినే, నీ డీటెయిల్స్ అన్ని కాలేజ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, మరెలా? కాలేజ్ వదిలేశాను రా, డీటెయిల్స్ అన్ని కూడా మార్చేశా. అయితే సేఫ్ అన్నమాట, వాళ్ళ డాడీకి కాల్ చేయి. హలో మిస్టర్ రమేష్, నన్ను సీరియస్గా తీసుకున్నావా? తెలివైనవాడు, కొడుకంటే ప్రేమ ఉందన్నమాట. డబ్బు రెడీ అయిందా? ఓకే, అదంతా ఒక రెడ్ కలర్ బ్యాగ్లో పెట్టి పంజగుట్టలో ఉన్న కాలమందిర్ తెలుసు కదా, అక్కడ ఒక ఆకుల కుప్ప ఉంటుంది, ఆ కుప్పలో పెట్టి ఎవ్వరికీ కనిపించకూడదు. హలో వింటున్నావా? మా కుర్రాళ్ళు అక్కడ చూస్తుంటారు, మీరు ఎటువంటి ట్రిక్స్ ప్లే చేసినా ఇక్కడ మీ అబ్బాయికి ఏమన్నా జరగచ్చు. 4 కలర్ డబ్బులు అక్కడ ఉండాలి. ప్లేజర్ డూయింగ్ బిజినెస్ విత్ యూ. అయిపోయిందిరా. ఒక్కడు అవుతున్నాటవా? చచ్చి నట్టిస్తాడు. వాడు ఏం చేస్తున్నాడు చూసొస్తాను రా ఒకసారి. ఆగ్రా, నేను కూడా వస్తాను. మనం ఫోటో పంపి మంచి పని చేసాంరా. తెలుసులేరా, ఎలాగోలా నమ్మించాలి కదా అండి. సర్లే, మనం ఏం చేస్తాం, అలా బయటకు వస్తుందా? పద పద. భార్గవ్, నీతో ఒక విషయం మాట్లాడాలరా. దేని గురించి? పదా చెప్తా. అది ఆగాగు, వాళ్ళిద్దరిని వేసేసి మనం డబ్బులు పంచుకుందామా? ఏం మాట్లాడుతున్నావు, బుద్ధుందా? ఆగాగు, టెన్షన్ అవ్వు, కూర్చో. వాళ్ళిద్దరిని వేసేస్తే డబ్బులు మనమే, 50 లక్షలు మన ఇద్దరమే పంచుకోవచ్చు. అయినా డబ్బుల కోసం ఫ్రెండ్స్ అలా చంపుతాం కదరా, మనకు డబ్బుల కోసం చాలా ఉంది, ఆలోచించు. నాకు ఎందుకో రిస్క్ అనిపిస్తుంది, తప్పు అనిపిస్తుంది. కాదురా, సడన్గా అటాక్ చేద్దాం, తప్పించుకోలేరు, ఈజీగా వేసేయచ్చు. ఏమంటావు? వీడు చెప్పేది కూడా కరెక్టే కదా. ఏమో ట్రై చేద్దాం. వస్తున్నారు, కొంచెం బాగు. మంది ఇచ్చి మంచి పని చేసాంరా. ఏంట్రా, ఎలా ఉన్నాడు? పడున్నాడు అంతే. ఏసీ లేకుండా నిద్ర పడతలే దానికి. ఏసీలో పుట్టి పెరిగాడు కదా. ఇంతకీ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నాడు చూసేసరానా? ఓకే వెళ్ళిరా, డౌట్ రాకుండా మాట్లాడు. ఏ, నువ్వు పృథ్వీ ఫ్రెండ్ కదా? అవును, నువ్వు? నేను పక్కింట్లో ఉంటా, పృథ్వీని కలవడానికి వచ్చా? అవును, అది పృథ్వీ పొద్దున కాలేజ్కి రాలేదు, కాల్స్ ఏమి రిటర్న్ చేయట్లేదు, ఒకసారి కలుద్దామని వచ్చా. ఇప్పుడు కలవటం అంత మంచిది కాదు, ఇంట్లో కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షనా? ఏమైంది? అది పృథ్వీని కిడ్నాప్ చేశారంట. కిడ్నాపా? ఎప్పుడు జరిగింది? మధ్యాహ్నం కాల్ వచ్చింది, 50 లాక్స్ అడిగారు. అంకుల్ అదే అరేంజ్మెంట్లో ఉన్నారు. పోలీసులు నేను కాంటాక్ట్ అవ్వట్లేదా? పృథ్వీకి ఏమన్నా అవుతుందని అంకుల్ రిస్క్ తీసుకోవట్లేదు. ఎవరి మీద డౌట్స్ ఉన్నాయా? బిజినెస్ పార్ట్నర్స్ పని అని అంకుల్ అనుకుంటున్నారు. ఓకే, అయితే నేను తర్వాత వచ్చి కలుస్తా. ప్లీజ్ ఈ విషయం ఎవరికి చెప్పకండి. ఏ, పృథ్వీ నాకు మంచి ఫ్రెండ్, ఎవరికి చెప్పను, టెన్షన్ అవుతుంది. హలో భార్గవ్, నేను రా. ఆ చెప్పు. వాళ్ళ ఇంటికెళ్ళి డీటెయిల్స్ కనుక్కున్నాను, పోలీసులు నేను కాంటాక్ట్ అవ్వట్లేదు. మరి వాళ్ళ డౌట్ ఏదో బిజినెస్ పార్ట్నర్స్ మీద అంటారా, మనకేం ప్రాబ్లం లేదు. అది నేను డబ్బులు తీసుకురావడానికి వెళ్తున్నాను, నాకు 20 మినిట్స్ పడుతుంది. పవన్ కునాల్ గారిని వేసి, ఫస్ట్ పవన్ గారిని వేసి, పవన్ ప్లాన్ చెప్పింది ఆడే కదా. ఆ కునాల్ గారిని మాత్రం జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, నేను 20 మినిట్స్లో డబ్బులు తీసుకుని వచ్చేస్తాను. ఓకే బాయ్. ఏమన్నాడు? వాళ్ళు పోలీస్ని ఏం కాంటాక్ట్ చేయట్లేదంట, సో ప్రాబ్లం ఏమీ లేదు, డైరెక్ట్గా అటు నుంచి అటే వెళ్ళి క్యాష్ ఇచ్చేస్తా అన్నాడు. 20 మినిట్స్ పట్టుద్దంట రావడానికి.
హలో చెప్పరా. లేదురా. సరే అయితే బై. ఏం చేస్తున్నావు? ఫోన్ వస్తే మాట్లాడొస్తున్నా. సరే పవన్ ఎక్కడా? ఏమో నా తెలీదు. సర్లే నువ్వు ఆ పృథ్వీ గారిని చూసిరా, నేను పవన్ గారి గురించి వెతుకుతా. టైం చూసి వీడిని వేసేస్తే పని అయిపోద్ది కదా. గాలికి పడి ఉంటుందేమో. చీని అమ్మ వినే. అరే వాడు చేసేది నాకు నచ్చట్లేదురా. ఏమైందిరా? పవన్ గారు ఎక్కువ చేస్తున్నాడు. ఎందుకురా? ఏమైంది? కిడ్నాప్ ప్లాన్ చేసింది పవన్ గారు కదరా, వాడు నా డబ్బుల నుంచి కూడా షేర్ ఆడుతున్నాడు రా. అలా ఎలా ఇస్తాం రా, మనం కూడా రిస్క్ తీసుకున్నాం కదా. భార్గవ్ గారు కూడా షేర్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు రా, నాకు అసలు అర్థమైతే లేదు. ఇష్టం వచ్చింది చేసుకోమను, మనం ఎందుకు ఇస్తాం? అరే వాళ్ళిద్దరు అంటే నాకు చిరాకేస్తుంది రా, వాళ్ళని ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మనుషులు తగ్గితే మన షేర్ పెరుగుద్ది కదా. నీ ఉద్దేశం ఏంటి? వాళ్ళిద్దరిని చంపేసి మనం డబ్బులు పంచుకుంటే. ఆ పని చేయరా, దరిద్రం వదిలిపోద్ది.
కార్తిక్ గారు భార్గవ్ గారు ఇద్దరితో ప్లాన్ చేశాను. వారిన్నింటిలో ఏ ప్లాన్ వర్కౌట్ అయినా మిగిలేదు ఒక్కడే, ఒక్కడిని వేసేసుకుంటే డబ్బులు నాయ. హలో, చెప్పరా. ఎక్కడున్నావు? నేనా? నేను ఇక్కడ ట్రాఫిక్లో ఉన్నారా? నాకు కొంచెం టైం పడుతుంది. వాళ్ళిద్దరిని వేసావా? వేసేసా ఇద్దరిని. ఓకే, వేసేసి ఎక్కడ పడేసావు? బాత్రూంలో పడేసారా? డబ్బులు తీసుకున్నావా? తీసేసుకున్నాను రా, నాకు ఇంకో 10 మినిట్స్ పడుతుంది. జాగ్రత్త, వాడు ఎలా ఉన్నాడో చూసేసరా. బాయ్. ఓకే. పిచ్చోడు, నేను ఇంకా ట్రాఫిక్లో ఉన్నా అనుకుంటున్నాడు. ఆల్రెడీ వచ్చేసాయని తెలీదు వాడికి. వాడిని ఒక్కడిని వేసేస్తే డబ్బులతో నేను వెళ్ళిపోవచ్చు. ఈ కార్తిక్ గడికి నేను చాలా బదులుసు. ఇప్పుడు డబ్బులు తీసుకొని పారిపోతే దొరికిపోతా. నేను ఎలాగన్నా చంపాలి. ఇక్కడ ఎక్కడ వచ్చాడని చంపాలా వద్దా, చంపాలా వద్దా, చంపాలా వద్దా. డబ్బుల కోసం చాలా ఉంది, సో చంపాలి, చంపేద్దాం. ఎస్, చంపేద్దాం. కార్తిక్, రే రే కార్తిక్, కార్తిక్, రే 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 కార్తిక్, కార్తిక్. వీడెలా చచ్చాడు? నేను కాక ఇంకెవరున్నారు ఇక్కడ? వీడేమో ఇలాగే పడున్నాడు. ఇంకెవరన్నా ఉన్నారా? వదిలేరా వినయ్, భయపడుతున్నాడు కదా.
మరేం చేద్దాంరా, నిజంగానే కిడ్నాప్ చేసి 50 లక్షలు అడుగుదామా? నీ అవును అదే చేస్తే నిజంగానే కిడ్నాప్ చేసి వాళ్ళ డాడీని ఎక్కువ అడుగుదాం. అవును వాడిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అదే కాకుండా ఈజీగా 50 లక్షలు వస్తున్నప్పుడు ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలి కదా. చేసేద్దాం, ఐ మీన్ అదంతా ఒక రెడ్ కలర్ బ్యాగ్లో పెట్టి పంజగుట్టలో ఉన్న కాలం మీద తెలుసు కదా, అక్కడ ఒక ఆకుల కుప్ప ఉంటుంది, ఆ కుప్పలో పెట్టి ఎవ్వరికీ కనిపించకూడదు. హలో వింటున్నావా? వాళ్ళు పోలీస్ నేమ్ కాంటాక్ట్ చేయట్లేదంట, సో ప్రాబ్లం ఏమీ లేదు. డైరెక్ట్గా అటు నుంచి అటే వెళ్ళి క్యాష్ ఇచ్చేస్తా అన్నాడు. 20 మినిట్స్ పట్టుద్దంట రావడానికి. చంపాలా వద్దా, చంపాలా వద్దా? మానే ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్. చేంజ్ ఇన్ ప్లాన్స్. ద యాక్చువల్ కిడ్నాపర్స్ ఆర్ డెడ్. So will your son die if you don't give me another 50 lakhs by the midnight? I'm sure money is not your concern right now. Do it my way or you'll be responsible for everything. Pleasure doing business with you. Have a good evening. Ha 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 ha